ఒక ఎక్స్పెరిమెంట్ వెనకాల మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అన్న పర్పస్ లో ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. సో ఈరోజు వ్లాగ్ ఏదైతే ఉందో అది S24 Ultra షూట్ అవుతుంది. దీని క్వాలిటీ బాగుందా, ఇంతకుముందు మనం తీసిన వ్లాగ్స్ iPhone 11 తీసినామో అవిటి క్వాలిటీ బాగుందా కామెంట్ అయితే వేయాలి. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటిది అంటే మన మెయిన్ ఛానల్లో మీరు ఒక వీడియో అయితే చూసుంటారు, 100 kg పొటాటోస్ని తెచ్చి మనం చిప్స్ అంతేకాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసినాం కదా, ఆ ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకురానికి సిద్ధిపేటకి అయితే పోతున్నాము. ఆ ఐటమ్స్ తెచ్చి అసలు ఏంది ఏం కథ ఎవేడ ఉంటున్నాం అనేది షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తే ఒక ఎక్స్పెరిమెంట్ వెనకాల మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అన్న పర్పస్లో ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. సో వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి, ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి. 100kకి చాలా క్లోజ్గా ఉన్నాం కాబట్టి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఫటాఫట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి లెట్స్ గో టు సిద్దిపేట్ బ్యాక్ ఎండ్ ఆఫ్ ద వీడియో. ఐఫోన్ తీసుకున్నప్పుడు చాలా మంది కామెంట్ చేసారు కదా, అన్న S24 Ultra తీసుకుంటే బాగుండు, ఐఫోన్ వేస్ట్ తీసుకోరు అని చెప్పేసి. సో ఈరోజు వ్లాగ్ ఏదైతే ఉందో అది S24 Ultra షూట్ అవుతుంది. దీని క్వాలిటీ బాగుందా, ఇంతకుముందు మనం తీసిన వ్లాగ్స్ iPhone 11 తీసినామో అవిటి క్వాలిటీ బాగుందా కామెంట్ అయితే వేయాలి. దీంట్లో నాకు నచ్చింది ఏంటి అంటే ఐఫోన్లో 0.5x జూమ్ ఉండే మనకు వీడియో షూట్ చేస్తే వ్లాగ్లో రియర్ కెమెరాతోని, బట్ దీంట్లో వచ్చేసి మనకు 0.6x ఉంది, అంటే ఇంకా వైడ్ వస్తుంది అన్నట్టు, అది కొద్దిగా బాగా అనిపిస్తుంది నాకు. దీంట్లో పోతుందా మొత్తం అట్లే అనిపిస్తుంది, మంచిగా వస్తుంది, లెన్స్ పెద్దగా ఉంది అది. ఈ ఎక్స్పెరిమెంట్లో మనకు ఫస్ట్ కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే ఒక క్వింటాల్ ఆలుగడ్డలు, అవి తీసుకొని పోతున్నాం. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయగానే గాయస్ ఒక ఎదురు దెబ్బ అయితే కలిగింది. ఏంటి అంటే మనం 100 kgతో చేద్దాం అనుకున్నాము, కాస్ట్ వచ్చేసి కేజీ 16-20 rupees ఉంటుందని చెప్పింది మా అమ్మ, కాకపోతే బిస్కెట్ అనేది 34 rupees అట. సో 100 kgస్ నుంచి ఎక్స్పెరిమెంట్ని తగ్గించి 50 kgతో అయితే వేస్తున్నాము, 25 kgస్ చిప్స్, 25 kgస్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు తెలుస్తా, నేను చెప్తూ ఉంటా కదా అంత రిటర్న్ రాదు అని చెప్పేసి ఎంతెంత ఖర్చు అవుతుందని మీకు చెప్తా. ఇప్పటికీ ఆలుగడ్డలకు 1744 rupees అయితే ఖర్చు అయింది. ప్రతి వీడియోలో నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి అని చెప్పేసి, దానికి రీజన్ వచ్చేసి ఇదే, ఎంతో ఖర్చు పెట్టి ఎంతో సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి పెద్ద పెద్ద వీడియోలు తీద్దామని ప్లాన్ చేస్తాము. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఎక్స్పెండిచర్ ఘోరంగా అయిపోతుంది, దాంట్లో 50% కూడా రిటర్న్ అయితే రాదు. సో అందుగురించే మరీ చెప్తా, వీడియో లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు అని చెప్పేసి. సో బ్రాండ్ ప్రమోషన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వచ్చేసి ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దు అని చెప్తారు, అంతేకాకుండా మీలో చాలామంది కూడా అని చెప్తారు ప్రమోట్ చేయకండి అని చెప్పేసి. బట్ ఏదో ఒక వీడియోలో కంపల్సరీ చేయవలసి వస్తుంది, ఎందుకంటే మన బడ్జెట్ అవుట్ అయిపోతుంది, మనకు ఎంతైతే ఎర్నింగ్ వస్తుందో అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఒక్కో నెల. సో అందువల్ల కొన్ని కొన్ని వీడియోలో చేయవలసి వస్తుంది. ఒకవేళ బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తే అవి చూసి చూడనట్టుగా స్కిప్ చేసేయండి, దాంట్లో ఎవరు డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేయకండి. సో ఇప్పుడైతే మనం అవిటిని చీరనీకి, అంతేకాకుండా పొట్టు తీసేయనీకి, చిప్స్ తయారు చేయడానికి, అవి కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకొని అయితే పోతున్నాం. ఐటమ్స్ అన్నీ విమాట్లో తీసుకున్నాం అనుకున్నాం, కాకపోతే అక్కడ దొరికితే దొరకకుండా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ మోర్ సూపర్ మార్కెట్లో అయితే తీసుకుంటున్నాము. పైన మా కాలేజ్ ఉండే ఒకప్పుడు, కాకపోతే అది క్లోజ్ అయిపోయింది. జియో ఆఫీస్. వీడియో కోసం గైస్ మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే దొరకలేదు, అవిటిని చీరేటి చిప్స్ వేసేటి కావాలనుకున్నాం కదా దొరకలేదు. సో ఇప్పుడు వేరే షాప్కి అయితే వెళ్తున్నాం, వీమార్ట్కి పోమా? వీమార్ట్ పోయి అక్కడ మనకు ఆయిల్ ప్యాకెట్లు కావాలి, అంతేకాకుండా ఇంకా రకరకాల ఐటమ్స్ కావాలి, అవిటిని చీరేటి చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ వేసేటి అండ్ నూనె ప్యాకెట్లు కాబట్టి వాటి చిల్లర ఐటమ్స్ ఉన్నాయి అవి తీసుకోనికి వీమార్ట్ పోతున్నాం. సిద్దిపేట వీమార్ట్ అందరికి తెలిసే ఉంటుంది, మన ఉష్ణబాబు రోడ్కి అయితే ఉంటుంది, ఇప్పుడు అక్కడ సైడే పోతున్నాం. ఇప్పుడు సిద్దిపేట కలెక్ట్ చేసేది అంతా ఆఫ్ సామానే, ఇంకా ఆఫ్ సామాన్ ఇంకా వేరే ఉన్నది, 10,000 లకే తీసుకురావాలి. పసిలలు చూపిస్తా, అది కూడా మీ వీడియోలో చూపిస్తా ఎవ్రీథింగ్, వీడియో వెనకాల ఏమవుతుంది అని చెప్పేసి మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. ఇక ఫైనల్లీ వీమార్ట్కి అయితే వచ్చేసినాం.
ఇప్పుడు లోపలి మనకు కావాల్సిన సామాన్లు అయితే తీసుకుందాం. లెట్స్ గో. 5 minutes later V-Mart లో కూడా గైస్ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాం. బ్యాక్ సైడ్ మీద చూడవచ్చు ఆయిల్ టిన్స్ కావచ్చు, అంతేకాకుండా చీరేటి అయినా కొన్ని దొరికినాయి కొన్ని దొరకలేదు. సో ఇక్కడ అయినా బిల్ ఎంత అంటే 3505 రూపీస్ అయితే అయింది. ఇప్పటికి గైస్ మనకు అయినా ఖర్చు ఎంత అంటే 5200 దాకా అయింది. సో ఇప్పటికే అయిపోలేదు, ఇంకా చాలా ఐటమ్స్ కావాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసేది, చిప్స్ పోసేది దొరకడం దొరకలేదు. అవి సుభాష్ రోడ్ అయితే తీసుకుంటున్నాము. ఆ తర్వాత ఇంకా మనకు బోల్లకు ఆ సామాన్లకు కావాల్సిన రెంట్ పైసలు. సో ఇప్పుడైతే సుభాష్ రోడ్ పోతున్నాం, సిద్దిపేట సుభాష్ రోడ్. మా అందరి మ్యాన్ పవర్ 2 days అయితే 3 days అయితే కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాం గైస్. ఒకటే మిగిలిపోయింది, అది ఏంటి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ మేకర్. ఈ ఐటమ్స్ అన్ని తీసుకొని ఇంటికి పోదాం అనే వరకే డింపియాడు వచ్చేసి హ్యాండ్ అయితే ఇచ్చిండు. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 11:52 అయితే అవుతుంది. ఇంకా ఫోన్ కూడా చేయలేదు, వస్తలేనని చెప్పేసి ఫోన్ చేస్తే ఏమంటుండో వాళ్ళ అన్న లాబట్టి ఈరోజు వస్తలేడు అని చెప్తుండు. సో ఇట్లా అన్ని ఎలా చేయాలి ఇస్తుందాం ఎక్స్పెరిమెంట్ ఒక పార్టీ కాబట్టి మీకు చూపిస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి రిలయన్స్ స్మార్ట్కి అయితే వచ్చినాము, పోయి ఫ్రెంచ్ ఫ్రైస్ మేకర్స్ అయితే తీసుకున్నాం. ఉంటే ఉండేవి ఇలా జరగడం ఒక వీడియోలో కాదు, ఇంకా పాత వీడియోలలో ఎన్నో జరుగుతాయి. అంటే ఒక్కొక్క ఐటమ్ కోసం సిద్దిపేట మొత్తం తిరిగిన రోజులు ఉన్నాయి. ఇప్పటికి ఇంకా మనకు కావాల్సిన ఐటమ్ దొరకలేదు. రిలయన్స్ కూడా దొరికితే దొరకాయన్న కన్ఫర్మేషన్ అయితే లేదు. పోయి చూసాం చాలా. మొత్తానికి గాయస్ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. ఎక్కడ లేట్ అయింది అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసేవి ఆ కట్ చేసేటివి మనకి ఎక్కడ దొరకలేదు సిద్దిపేటలో. అక్కడనో ఇక్కడో ఒక్కొక్క పీస్ ఉంది కానీ మొత్తం అంతా డస్ట్ పట్టి ఖరాబ్ అవుతున్నాయి అన్నమాట. సో లేట్ అయినా సరే ఒక షాప్లో మంచి దొరికినాయి, తీసుకున్నాం. ఒక్క పీస్ 300 పడ్డది, టోటల్గా 900 అయితే మనకు ఆ 3 పీస్లాగా పడ్డది. సో ఇప్పుడు మొత్తం చూసుకున్నారా దగ్గర దగ్గర ఒక 7,000 అయిందా, 6-7,000 అయింది. 2 డేస్ పడుతుందో 3 డేస్ పడుతుందో తెలియదు ఈ వీడియో. ఒకవేళ 2-3 డేస్కి మా శాలరీ జీతం వేసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక 10,000 అయితే నిండుతాయి. ఆ వీడియో నుంచి 10,000 కాదు కదా, 2-3,000 కూడా రావు. అయినా సరే ఇటువంటి పెద్ద వీడియోలు తీయాలని చెప్పేసి తీస్తున్నాము. సో ఇప్పుడు ఇంటికి పోయి ఈ వీడియో అయితే స్టార్ట్ చేయాలి. The next day. Hi guys, అందరికి గుడ్ మార్నింగ్ అండ్ అందరికి హ్యాపీ రక్షాబంధన్. సో ఈ రోజు వచ్చేసి అరే నువ్వు ఇంటికి వెళ్ళవారా, ఇంటికి వస్తా అన్నారా చుట్టూనా. సో హ్యాపీ రక్షాబంధన్. మనం ఎందుకు అడుగుతున్నా అంటే వాడు ఇంటికి వస్తారేమో అని అడుగుతున్నా రాఖీ అర్పించుకోనికి. కాకపోతే చుట్టుండడం వల్ల పండుగ అయితే లేదట, మా తాత అయిపోయిన ఉండే. సో ఇప్పుడు వచ్చేసి మేమైతే సిద్దిపేట పోతున్నాం ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్ కొన్ని ఐటమ్స్ తీసుకురానికి. మనతో వర్క్ చేస్తున్న అందరికీ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ రక్షాబంధన్ చేసుకొని వస్తారట. మాకైతే ఎవరు లేరు, సో అందు గురించి మేమైతే సెలబ్రేషన్ చేసుకుంటలేము. సో ఇప్పుడు సిద్దిపేటకు అయితే పోతున్నాం సామాన్లు దీనికి. లెట్స్ గో. సిద్దిపేట పోతుంటే గాయస్ దారి మధ్యలో కంకులు అయితే కనవండి, కొనుక్కుంటున్నాం. అండ్ ఇప్పుడు అనిపిస్తుంది వీడియో తీసేటప్పుడు ఏం అనిపించలేదు కానీ నిజంగా మేము రోడ్డు పట్టుకుని కంకులు ఎట్లా అమ్మినామా అనిపిస్తుంది ఆ వీడియో చూస్తుంటే. గైస్ మనం కావాల్సిన సామాన్లు అయితే అన్నీ తీసుకున్నాం. హైడ్రోజన్ పెరాక్సైడ్, బ్రేక్ ఆయిల్, ఇంకా గీజర్, ఇంకా డెటాల్, ఇన్ని సామాన్లు దీనికి బాగానైతే పోయింది లోపలికి. గైస్ మనకు అన్ని సామాన్లు దొరికినాయి కానీ పొటాషియం పర్మాంగనేట్ ఒక్కటే దొరకలేదు. దానికోసం చిరివేడంతా తిరుగుతున్నాం ఇప్పుడు చాపలకి. మనం ఎన్ని టేబుల్ కొన్నా ఉత్తాన్ని ఖరాబ్ అయిపోతున్నాయి. దానివల్ల ఏం చేస్తున్నాం అంటే మేమే ఒక టేబుల్ అయితే తయారు చేస్తున్నాము, దాని పైన ఏనికి బ్లాక్ కలర్ది డెకోల్ అని తెప్పించినాము. వచ్చింది ఆర్డర్ పెట్టి 3 రోజులు అయ్యాలి వచ్చి. పొటాషియం పర్మాంగనేట్ ఎట్లా తీసుకోవాలి? గైస్ టైం వచ్చేసి 3:30 అవుతుంది. మధ్యాహ్నం మన వాళ్ళు వస్తున్నారు ఇంకా రాలేదు. వర్షం అంటే బొచ్చుగా ఉంటుంది, దూరంగా పడుతుంది వర్షం. ఇప్పుడు వచ్చేసి
వచ్చేసి నేను అన్న విజ్జిగాడు సిద్దిపేటకి అయితే పోతున్నాము. సిద్దిపేట ఎందుకు పోతున్నాము అంటే రేపు ఒక రెండు మూడు వీడియోలు అయితే ప్లానింగ్ ఉంది, అవిటికి సంబంధించిన అన్ని సామాన్లు తెచ్చుకోనికి అయితే పోతున్నాము. అండ్ రేపటి వీడియోకి ఈరోజే పోతున్నామని అనుకుంటారు కావచ్చు, రేపు వీడియో కొద్దిగా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ మనకు టైం దొరకది అండ్ అవన్నీ బంద్ చేసి ఉంటాయి షాపులు అయినా. సో తీసేసరికి 10:30 అవుతుంది, అందు గురించి ఇప్పుడే పోతున్నాం పోయి సామాన్లు తీసుకోవాలి. కలిపే పోతాడు వాడికి ఒక ఆయన పైప్ పట్టుకోబోతుంది కదా, సేమ్ విజిగా నిష్టత్రిసిక్కి వాడుకున్నాగా చూడగా అదే గుర్తుకొచ్చింది పైపు. చాలా ఐటమ్స్ కావాలని కాదు రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చినాము, కాకపోతే ఏమేమి కావాలనుకున్నాము దాంట్లో 50% కూడా దొరకలేదు, వేరే బయట కన్నా కూడా మన సెకండ్ ఐటమ్ తీసుకోనికి అయితే ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ షాప్లో బెలూన్స్ అయితే తీసుకోవాలి. గైస్ ఇంతకుముందే మన అన్ని సామాన్లు తీసుకొని ఇప్పుడైతే కేఎఫ్సీ దగ్గరికి అయితే వచ్చినాం. ఇవాళ ఏం తిందామా? నాకు రెండు ముక్కలు తక్కువ ఇచ్చినా కానీ ఒక ఫ్రెంచ్ ఫ్రైజ్ ఎక్కువ వేయడు. బాగా అయితే ఆర్డర్ పెట్టడానికి అయితే వేయడు. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. దీన్ని ఏమంటారు బాబు? ఇదని లెగ్ పీస్ అంటారు కాదు, లెగ్ పీస్ కాదు చికెన్ అంటారు అది కాదు, దాని పేరు కేఎఫ్సీ అంటారు. ఇవో ఇప్పుడు నాలుగు పెప్సీలు ఇవేంటి ఇప్పుడు క్రిప్సీ చికెన్ కదేగా. గాయస్ మంచిగా కడుపు నిండా తిన్నాము అండ్ మన ప్లేన్ గార్డ్ వచ్చేసి రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని అలాగే రిలయన్స్ లాగా పోయినాం కదా, అడిగి ఓంగానే ఒక ఆమె వచ్చి బాబు 5 కేల కవర్ లేకుంటుంది అని అప్పుడే వదిలేసేటైనా వేరే దగ్గర వేయండు అని అనే అన్నాడు. అండ్ ఈ టీషర్ట్లు వేసుకుంటే నాకు కూడా మెట్టు అనిపించింది తెలుసారా, మనము బండి మీద కార్ల బస్సుల 100 కిలోమీటర్స్ ఛాలెంజ్ చేసినాం చూడు, అలా నేను బండి మీద టీషర్ట్ వేసుకొని పోతుంటే కెమెరా ఫుటేజ్ చూస్తే జొమాటో డెలివరీ బాయ్ లెక్క అనిపించింది. ఇవి ఏడ ఫిట్ అంటే మనం ఏ ప్రపంచంతో ఏం సంబంధం లేని కూడా వీడియో తీసుకోవడం చూడు, మన బైకాడ ఇట్లా పర్ఫెక్ట్. బయట జనాలకు వస్తే వేరే డ్రెస్ వేసుకొచ్చుకోవాలి, వీడియో మొత్తం అవిటినే వాడుతుంది ఎడిపోయినా కానీ. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది మొత్తం, ఇంటికి అయితే పోతున్నాను.